అట్లాగే మనం ఈ మాస్క్ అది టచ్ చేయకూడదు ఓకేనా మన మంచినీరు తాగినప్పుడు జాగ్రత్తగా ఇట్లా సైడ్ ఈ పట్టుకొని మాత్రమే రిమూవ్ చేయాలి రిమూవ్ చేసి వాటర్ తాగడం మళ్ళీ శానిటైజ్ చేసుకుని మళ్ళీ చక్కగా మాస్క్ పెట్టేసుకోవాలి పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ పాఠశాలలు తెలుసుకున్నాయి క్లాస్ రూముల్లో కూడా తరగతి గదుల్లో కూడా పూర్తిగా సోషల్ డిస్టెన్స్ అయితే పాటిస్తున్నారు వాటితో పాటు శానిటైజర్స్ యూజ్ చేయడం అలాగే మాస్కులు ధరించడం ప్రతి ఒక్కరు ప్రస్తుతం మనం 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్న తరగతి గదుల్లో ఉన్నాం చాలా వరకు అంటే వీళ్ళు ప్రభుత్వ పాఠశాల ఒకసారి చూసుకుంటే కనుక సోషల్ డిస్టెన్స్ బెంచ్కి ఒక విద్యార్థిని మాత్రమే అలర్ట్ చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించి ఉన్నారు మీరు చూడొచ్చు 10th క్లాస్ తరగతి గదిలో ఉన్నాం ప్రస్తుతం మొగలరాజపురం విజయవాడ ఈ రోజు నుంచి వచ్చా మనం క్లాస్కి అవునమ్మ ఏం పేరు ఎం సుబ్రహ్మణ్యం ఏ క్లాస్ 10th ఏ 10th ఏ ఏమన్నారు మీ పేరెంట్స్ అందరం సోషల్ డిస్టెన్స్ పాటించి ఉన్నామన్న కదమ్మ వద్దు స్కూల్కి వద్దు వెళ్ళొద్దు ఇంట్లో కూర్చొని అయ్యేం చెప్పలేదు 10th కదా 10th అని ఒకవేళ 10th కాకపోతే అప్పుడు ఆలోచించవాలి ఎంత తప్పదు కాబట్టి పేరెంట్స్ ఇష్టంతోనే వచ్చారు పేరెంట్స్ ఇష్టంతోనే వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు రాజచేటి సెంటర్ మొగలరాజపురం ఏమన్నారు మీ పేరెంట్స్ పంపించారు 10th క్లాస్ కా తప్పదని ఇంతకుముందు ఎలా ఉండేవి తరగతి గదిలో బెంచ్కి ఎంతమంది కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది 10th ఇంతకుముందు ముగ్గురు కూర్చున్నారు బెంచ్కి ఇప్పుడు ఒక్కరిని కూర్చారు ఒక్కరినే కూర్చారు కంఫర్ట్గానే ఉంది కంఫర్ట్గా మొత్తం ఇంతకుముందు ఎంత ఉండేవారు 10th క్లాస్లో 40-45 దాకా ఉండేవారు ఇప్పుడు 16 మెంబర్స్ క్లాస్ 16 మెంబర్స్ అంటే ఒక తరగతి గదికి 16 మంది విద్యార్థులు మాత్రమే కూర్చోబెడుతున్నారు ఒకవేళ బెంచ్ ఖాళీ లేకపోతే ఇట్లాగా కింద కూర్చొని కూడా చదువుకునే పరిస్థితి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఉడ్డిపేట 10th క్లాస్ 10th క్లాస్ ఏమన్నారు పేరెంట్స్ ఏమన్నారు వెళ్ళమన్నారు అభ్యంతరం ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు కోవిడ్ ఉంది వెళ్ళొద్దు అని ఏమన్నలేదు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఎలా ఉన్నాయి మీకు స్కూల్కి వచ్చిందా ఏర్పాటు చూస్తే ఓకే హ్యాపీగా చదువుకోవచ్చాను ఉందా ఏమన్నా చిన్న భయం ఏదైనా ఉందా చదువుకోవచ్చాను భయం ఏం లేదు కరోనా భయం ఏం లేదు ఏం లేదు హ్యాపీగానే ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మధు గార్డెన్స్ ఓకే ఏమన్నారు పేరెంట్స్ ఏమన్నారు ఇంటికి వెళ్ళారు ఏమన్నలేదు పంపించారు అంటే ముందు హెడ్ మాస్టర్ గారు కానీ టీచర్స్ ఏమన్నా చెప్పారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రికాషన్స్ చెప్పారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి హ్యాండ్ శానిటైజర్స్ చేసుకోవాలి మాస్క్ తీయొద్దని చెప్పారు అంటే మీకు ఏమన్నా స్కూల్ ప్రొవైడ్ చేసిందా మీరే తెచ్చుకున్నారా శానిటైజర్ గాని మాస్క్ మేమే తెచ్చుకున్నాము ముందు ప్రొవైడ్ చేశారు జగన్ విద్యా కానుక అలాగే జగనన్న విద్యా కానుక గురించి ఐడియా ఉందా తెలుసు కిడ్స్ ఏం వచ్చినాయి కిడ్స్లో నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ శానిటైజర్ మాస్క్ షూస్ మామూలు యూనిఫామ్ అవన్నీ ఇచ్చారు అవన్నీ ముందే 1 మంత్ ముందే ఇచ్చారు తర్వాత ఇప్పుడు ఎలా ఉంది స్కూల్కి వచ్చిన తర్వాత చూస్తే ఒకసారి ఈ రోజే కదా స్టార్టింగ్ రావడం మొత్తం ఆవరణం చూసినప్పుడు క్లాస్లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు మీరు ఇదే క్లాస్లో చదువు ఉన్నారు కదా ఇదే స్కూల్లో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఎట్లా ఉంది చాలా మారిపోయింది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి కోవిడ్ని బాగా చూస్తున్నారు సో ఇప్పుడు ఏం భయలేదు చదువుకోవడానికి ఇదే కంటిన్యూ అయితే హ్యాపీగా చదువుకోవచ్చు 10th క్లాస్ కంప్లీట్ చేయొచ్చు అనేది ఉంది సార్ రైట్ మొత్తానికైతే పిల్లల్లో కూడా ఎటువంటి భయం అయితే లేదు ఎందుకంటే పేరెంట్స్ కొంతమంది అనుమానం వ్యక్తం చేసినా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసినా స్కూల్కి పంపించే విషయంలో పిల్లలు మాత్రం స్టూడెంట్స్ మాత్రం చాలా హ్యాపీగా చాలా ధీమాగా చదువుకునేందుకైతే స్కూల్కి హాజరయ్యారు అయితే మొదటి రోజు కాబట్టి హెడ్ మాస్టర్ నాగరాజ్ గారు చెప్పినట్టు ఒక 40% మంది విద్యార్థులు అయితే హాజరయ్యారు ఇంకా రాను రేపు ఎల్లుండు ఇంకా పెరిగే అవకాశం ఉంది పూర్తిగా 100% అటెండెన్స్ అయితే అంటే 9-10 తరగతులకు 100% అటెండెన్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అనేది అయితే నాగరాజు గారు చెప్పిన మాట 10వ తరగతితో పోలిస్తే 9వ తరగతి విద్యార్థుల శాతం అయితే కాస్తంత తగ్గినట్టుగానే కనిపిస్తుంది ఈ స్కూల్లో చూసుకుంటే ఓవరాల్గా 10వ తరగతి విద్యార్థులు మాత్రం ఫుల్లీ అటెండెన్స్ ఒక 2 డేస్లో అయ్యేలా ఉంది అనేది ప్రధాన ఉపాధ్యాయులు కూడా చెప్పినమాట కెమెరామెన్ తరుణ్తో శేఖర్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి